ఎందుకంటే ఆ పోలవరానికి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ ఏవైతే ఇంకా అప్రూవల్ కావాలో, డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇతరత్ర ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ సీజన్ కూడా మిస్ అవ్వకుండా, ఎందుకంటే మొన్న మేము పోలవరం రివ్యూ చేసినప్పుడు అధికారులను అడిగితే వాళ్ళు 4 సీజన్లు పడుతుంది పోలవరం పూర్తవడానికి అని చెప్పారు. సాక్షాత్తు అధికారులే 4 సీజన్లు అని చెప్పినప్పుడు మరి మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ 2029 మరి 4 సీజన్లు అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్ ఒకటి అప్పుడే వర్షాకాలం సీజన్ మరి వృధా అవుతుంది కాబట్టి మరి అటువంటి సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆ పోలవరాన్ని మాకు ఇచ్చిన టైం బాండ్లో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈవేళ ఎంతో పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసూయతోటి ఒక ఈర్ష్యతోటి పోలవరం ప్రాజెక్టు యొక్క పురోగతి మీద బురదజల్లాలనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా శోచనీయమైన విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే మన 2024 ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలో ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కు మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్లీ 50% వాళ్ళ అవినీతి పన్నులకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా, ఎందుకంటే మా దృష్టి కూడా చూసాం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కృంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతరత్ర అక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదైతే టెండర్స్ని పిలిచినటువంటి పరిస్థితి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేస్తుంటే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మేము ఖచ్చితంగా గత ప్రభుత్వం మాదిరిగా, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో 2021 జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు, మళ్ళీ 2023 జూన్ అన్నారు.
సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళు 3-4 తేదీలు పెట్టినటువంటి పరిస్థితి. అసలు 2020 ఆగస్టులోనే వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే కనీసం ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఆ రోజు 2022, 2021 అని ఇట్లా అసెంబ్లీ సాక్షిగా తేదీలు ప్రకటించినటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వాన్ని. మేము ఖచ్చితంగా ఏదైతే ఒక టైం బాండ్ అయితే మేము ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాం. ప్రకృతి కూడా కొంత సహకరించవలసిన అవసరం దృష్టిలో పెట్టుకుని మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ అంటే ఏదైతే 2024 ఎలక్షన్ మళ్ళీ 29 5 సంవత్సరాలు మాకు ప్రజలు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ లోపుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించేలాగా చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఎందుకంటే ఆయన కూడా ఈ ఇరిగేషన్ అంటే చాలా చాలా ఆయనకు మక్కువ, మీ అందరికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా సాగునీరు త్రాగునీరు అందుతుంది అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వాల పుణ్యం. అంచేత ఖచ్చితంగా ఆ బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ లో అయితే పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసం నమ్మకం అయితే మాకు పూర్తిగా ఉంది. ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో